తీసుకున్నా. చెప్పండి, భోజనాలు చేసి వెళ్ళిపోవటమేనా, రాబోయే రోజుల్లో జనసేన పార్టీకి అండగా కాపులందరూ ఉండే అవకాశం ఉందా, ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? తప్పకుండా అండి, తప్పకుండా కూడా ఈ రాష్ట్రంలో ఉన్న కాపులందరూ కూడా ఏకమై వైసీపీ పార్టీని గద్దెదించడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయడానికి కాపులందరూ కూడా ఏకతాటిపైకి వస్తారు. అలాగే ఇతర కులాలను కూడా కలుపుకొని అందరిని కూడా పెద్దన్న పాత్ర పోషించి జనసేన పార్టీ అధికారంలో రావడానికి తీసుకొస్తారు. ఈ మంత్రులు రాజమండ్రిలో పెట్టిన మీటింగు కేవలం పవన్ కళ్యాణ్ గారిని కాపుల నుంచి దూరం చేయడానికి ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. సంవత్సరానికి 2000 కోట్లు ఇస్తా అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డిని అడిగే దమ్ము ఈ మినిస్టర్లకు కానీ ఎవరికీ లేదు. అలాగే 26% ఉన్న కాపులు ఆరాధ్య దైవంగా భావించే వంగమీటి మోహన్ రంగ గారి పేరు ఏ జిల్లాకి కూడా పెట్టలేదు. కనీసం అది కూడా చేయలేని అసమర్థ మంత్రులు ఎమ్మెల్యేలు ఈరోజు వచ్చి కాపుల గురించి మాట్లాడటం చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. 2024 రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తున్నాయని అంటాకి తాడేపల్లి గుడెంలో జనసేన పార్టీ చెందిన కాపు నేతల సమావేశం చెప్పొచ్చు. ముఖ్యంగా రాబోయే రోజుల్లో పార్టీది ఏదైతే జనసేన అధ్యక్షుడు ఏదైతే సూచిస్తారో దాని ప్రకారం నడుచుకోవడంతో పాటు కాపుల్ని అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా కలుపుకొని పార్టీని ముందుకు తీసుకెళ్తామని తాడేపల్లి గుడెంలో సమావేశమైన జనసేన పార్టీ చెందిన నేతలు చెప్తున్నారు. కెమెరామెన్ ఏవీతో కలిసి అబ్దుల్ అలీ విజయవాడ.